చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకుంటే ప్రభుత్వం ఏర్పడితే తాగడానికి మీకు మంచి ముందిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన కాడికి ఇచ్చిండు, జనాలు నాశనం అయిపోయారు, 3 సార్లు నమ్మినాం, అందరినీ పైనుంచి కింద తెచ్చిండు, జగన్ వచ్చిండు, జగన్ కింద నుంచి పైకి తెచ్చిండు జనాల్ని. జనాలు జగన్ వచ్చిన తర్వాత జనాలు అందరూ బాగుపడరు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో న్యాయం జరిగింది. ఒకళ్ళ దాకా ఎందుకు, నా ఇల్లే ఉంది, మా నాన్న నా చిన్నప్పుడు చనిపోయాడు, మా అమ్మ కూలి పనిచేసి బతుకుతుంది, అప్పటి నుంచి ఇప్పుడు కష్టపడి చదివిస్తున్నాను. కొన్ని రోజులు ఇప్పుడు నేను డిగ్రీకి వచ్చిన తర్వాత చదవలేక ఆపేసినాం. ఆ రోజు జగన్ వల్ల, జగన్ వచ్చిన విద్యా దీవెన వసతి దీవెన పథకం వల్ల ఈరోజు నేను డిగ్రీ చదివినా, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఈరోజు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఆయన గెలిపించుకోవడం కోసం మళ్ళీ ఐటీ ఫీల్డ్ నుంచి ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను జగన్ గెలిపించుకోవడం కోసం. అసలు ఇప్పుడు ఐటీ ఫీల్డ్ పితామహుడే చంద్రబాబు నాయుడు, ఆయన లేదా ఐటీ ఫీల్డ్ లేదు ఆ ఉద్యోగాలు లేవన్నారు కదా, అదంతా ఉట్టి మాటలు. వాడు ఒకప్పుడు వైఎస్ఆర్ చేసిన ఐటీ ఫీల్డ్ని కొంచెం డెవలప్ చేసిన, అంతకు మించి చంద్రబాబు ఈరోజు ఐటీ ఫీల్డ్ని డెవలప్ చేసిన అంత ఉట్టి మాటలు. అసలు ఏపీలో సగం రాకపోవడం కారణం వాడే, చంద్రబాబే కారణం. మరి ఇప్పుడు ఒకసారి నమ్మన్నా అన్నాడు, నువ్వు ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకుపోయాడు జగన్ అన్నావు కదా, ఆ పై నుంచి ఇంకా పైకి తీసుకుపోతా అన్నాడు చంద్రబాబు నాయుడు. పైనుంచి తీసపోడు, పైనుంచి రాండే అని పైకి ఎత్తి టిస్సి నొక్కుతాడు కిందకి, మేముండా మీరు మోపించుకోండి అని పైనుంచి ఎత్తి కింద నొక్కుతాడు. అంతమించి వాడు చేసేది ఏమీ లేదు, చేసిన కాడి చేసిండు, పైకి ఎత్తి కింద నొక్కిండు అంతే, వాడైతే ఏం చేయలేదు. మరి వాలంటీర్లు నేను ఉంచుతాను తీసాను, అసలు వాళ్ళు 10 ఏళ్ళు సంపాదించిన మార్గం ఉంది అంత జీతం ఇస్తాను అన్నాడు కదా. అంతా ఉట్టి మాటలు, కొడుకు ఒక మాట, తండ్రి ఒక మాట, దత్తపుత్రుడు ఒక మాట, తలా ఒక మాట చెబితే ఏమొస్తుంది. ఇప్పుడు కొడుకు ఏమన్నాడు, వాలంటీర్ వద్దు బయట తీసేస్తాం అన్నాడు. తండ్రి వచ్చి ఏమన్నాడు, నేను 10,000 ఇస్తాను వాలంటీర్లకు జరపండి అన్నాడు. వాడు దత్తపుత్రుడు ఏమంటున్నాడు, మేము ఇస్తే ఇస్తాం లేకుండా అది మా ఇష్టమే మీరు చెప్పేదని వాడు అంటున్నాడు. ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు, అంత ఉట్టి మాటలు. వాడు ముగ్గురు కాదు 100 మంది కలిసి వచ్చిన ఈరోజు భారతదేశం మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. ఒక ముఠా వచ్చి, దొంగల ముఠా మొత్తం వచ్చి జగన్ మీద పడ్డా, ఇంకొక 100 మంది వచ్చిన జగనే గెలిచేది. ఏపీలో తిరుగు లేకుండా, Y0 175 అనేది తిరుగు లేకుండా వస్తుంది. జగన్ గెలుస్తా, జగన్ తొక్కేస్తా పాతాళం కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఆ మాట అన్నాడు. ఇప్పుడు Y0 పులివెందులు అన్నాడు. ఈరోజు మేము చదువుతున్నాం Y0 పిఠాపురం, Y0 కుప్పం, Y0 మంగళగిరి మేము చదువుతున్నాం ఈరోజు. వాడు Y0 పులివెందులు కాదు, ఈరోజు మేము చెప్తున్నాం Y0 కుప్పం, Y0 మంగళగిరి, Y0 పిఠాపురం. చెప్పమని ఎవరినో, మేము ఈరోజు చెప్తున్నాం Y0 175 175.